నీ ఒంటి రంగుకి రంగు బట్ట జాకెట్ కుట్టించుకున్నావు అనుకో అచ్చం అమ్మవర్లాగా ఉంటావు ఆ నేను అమ్మవర్లాగా ఉంటే నువ్వు పోతురదలాగా ఉంటావు నా కొద్దిపా ఇదిగ 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 బట్ట నాను చూడకుండా నువ్వు కాదని కొడదావు రెండు గజాలు అయితే మూడు జాకెట్లు అవుతాయి ఆ కేతంసారి మూడు గజాలు కొంత అడిగితే ఒక్క జాకెట్ అయ్యింది ఇదిగో నా గజింబద మీద ఒట్టు ఈసారి అలా జరిగితే చెప్పిచ్చు కొట్టు మన నాయుడు గారి ఇంట్లో పెళ్లి అయితే 60 గజాలు ఇచ్చాను తెలుసా జాకెట్లకే లేక తలుపులకి దారబందాలకి కట్టారా చచ్చా ఇదిగో సత్యం కొను కొను అని నా పేడాలు తీస్తావు తీరా కొంటే ఏ కాకినాడో రాజమండ్రి వెళ్ళి కుట్టించుకోవాలి ఇక్కడ సరిగ్గా కుట్టే సత్యనోడేడి అదేటి మన సుందరంగాడు ఉన్నాడుగా ఎవడో సుందరమా ఆడి చేతికి ఇస్తే బట్ట మీద ఆశ వదులుకోవాల్సిందే సత్యనోడు కొట్టడం బాగానే కుడతాడు కానీ కొట్టాలంటేనే కొంచెం బద్ధకం లేకపోతే ఫస్ట్ క్లాస్ అని టైలర్ అయిపోతున్నాడు కదా ఆడు వద్దు నువ్వు వద్దు అంతగా అయితే నేను రవికి లేసుకోవడమే మానేస్తాను అమ్మ బాబోయ్ అంత మాటని నా పొట్ట కొట్టక ఆ సుందరాన్ని ఒప్పించి నీ రవి కుట్టించి పూచి నాది సరేనా అయితే జాకెట్ కుట్టి పట్టుకొచ్చాక డబ్బిస్తాను నా ఏనుక్కి పెద్ద జాకెట్ కుట్టించుకుంటాను ఏనుక్క సరిపోదు అయితే ఒక పెద్ద తువాల ఒకటి పట్రా నా ఏనుగ అంత ఉండాలి తెలుసా సర్లే ఇచ్చేయ్ ఒత్తి నుంచి బేరాలు అవ్వలేదు బోని చేస్తాం ఏటమ్మా బట్టలు సెచ్చ బట్టలు సెచ్చ నాకు పెద్ద తువాల ఒకటి ఇవా మన దగ్గర కొట్టు చీకటి జాకెట్ మొక్కలే తప్ప తువాలు ఉండవు కదా అబ్బా మొత్తానికి వెంకటరత్నం సెల్లులు అనిపించుకుంది ఆయనకేమో ముక్కు మీద కోపం ఈ అమ్మకేమో ఎలకైంది పిచ్చి అయినా ఇదేం పిచ్చిరా బాబు ఏనుగు పిచ్చి ఒకసారి పక్కన పట్టణంలోకి సర్కస్ కంపెనీ వాళ్ళు వచ్చారు అప్పుడు మా గురువు వెంకటరత్నం ఈ సుందరని ఏనుగు ఎక్కించాడు ఆ ఏనుగు ఏం తప్పు చేసిందో ఏమో చచ్చిపోయింది అప్పటి నుంచి ఈ అమ్మాయి తిండి తిప్పలు మానేసి ఒకటే ఏడుపు ఏనుగు ఏనుగు అని ప్రాణా తీసేస్తుంది అనుకో మీయేట్ర బాబు మాయి తీసేస్తుంది సరే కానీ శ్రీనివాసు మీ గురువు జైలు నుంచి ఎప్పుడు వస్తున్నాడ్రా ఇంకా రెండు నెలలు పడుతుందిలే అవును నీ వ్యాపారం ఎలా ఉంది నా బొందలా ఉంది ఈ ఊళ్ళో బట్టలు అమ్ముకునే కంటే బజ్జీలు అమ్ముకోవడం మంచిది ఏమంటే ఏం చెప్తున్నాయా పరిస్థితి అలాంటిది ఈ ఊళ్ళో ఎవరికైనా కమీజ్ గుడ్డో జాకెట్ గుడ్డో అమ్మేననుకో కొట్టడానికి టైలర్ లేడు కదా ఉన్న ఒక్కడికి పుట్టుడు బాధకం అందుకని వేరే ఊళ్ళో కొనేసుకుని అక్కడే కుట్టించేసుకుంటున్నారు ఈ సుందరంగాని బతిలాడు లేక నా తోక దగ్గుతుంది బోని అవడమే కనా కష్టంగా ఉంటుంది తెలిసినా చూడు సత్యం ఈ ఊళ్ళో ఆడది ఒంటి మీద బట్టకి ఇబ్బంది పడిందంటే మగాడు దాని చుట్టూ చేరతారు ఆ తర్వాత మా గురువు వస్తే గొడవలు అయిపోతాయి అవును కదా కాబట్టి సుందరాన్ని బతకించొద్దని చెప్పు నువ్వు హామీ ఇచ్చావు కాబట్టి నువ్వు రారైనా ఏలాడి సంగతి తేల్చేస్తాను కాదంటే ఆడు మెక్కలు ఇచ్చేస్తాను సిగ్గు లేకపోతే సరే పోనీ ఒంటి మీదే కొడతాను చర్మానికి కుడతావేంటి నీ ఒళ్ళు ఎంత మెత్తగా ఉందో రంగు మాత్రం బంగారం కదూ ఇంకా నల్లబడ్డాను రోజు సున్నుపిండి పెట్టుకుని నీళ్ళు వసుకునేదాన్ని ఈ మధ్య పత్తక వేసి నేను రుద్దనా పొళ్ళు ఎట్టాగుందేంటి నీ వంటికి లేత కొబ్బరి బొండంలా బ్రహ్మాండంగా ఉంటేను చి పోకిరి చెస్టులో నువ్వును బాగుంది అయిన వాళ్ళతో సరసం ఆడక ఉళ్ళ వాళ్ళతో ఆడతావా నేనంటే అంత ఇష్టమా సుందరం నాలో ఏం చూసావు జమచచ్చా ఇంకా చూడలేదు చూడాలి నువ్వు ఎలా ఉంటావో చెప్పరా అందరూ పైనుంచి ప్రారంభిస్తారు అదే వర్ణించడం నేను కింద నుంచి ప్రారంభిస్తాను నీ అరికాళ్ళు తామరాకుల్లో ఉంటాయి నీ మోకాళ్ళు లేడికాళ్ళలో ఉంటాయి నీ జతజళ్ళు అరటిపోదల్లాగుంటాయి ఆ తర్వాతేమో సూది సూది కళ్ళలో ఏంటయ్యా పులితరంకి వచ్చినట్టు పరిగెత్తుకుంటూ వచ్చావు నిజంగానే పులితరంకి వస్తుంది నాగమణి నేను చెప్పిన మాట కాస్త విను ఇదిగో నువ్వేం చెప్పినా విన్ను వచ్చిన వెంటనే ఒళ్ళంతా తడుగుతూ మోకాల దగ్గర తొంగి చూస్తావు కయ్యమంటే కార్యం పెళ్ళని లబ్జుగా మాట్లాడి తప్పించగలుగుతావు వెళ్ళి వెళ్ళ నేను దిగుతాను కానీ నేను చెప్పిన పని చేసావు అనుకో మన పెళ్లి నిజంగా మాఘమాసంలో అయిపోతుంది నల్లు లేవు నా బొందా లేవు నా మాట కాస్త వినవు పా అబ్బాబు చచ్చినా విన్ను చస్తే ఇంకేం వింటావులే నాగమణి నాగమణి నువ్వు ఈ పని చేయకపోతే నేను చాలా కష్టాల్లో పడతాను నాగమణి ఇదిగో నువ్వు ఎందులో పడితే నాకేమయ్యా అసలు నాకేమవుతావని
కొత్తగా అడుగుతున్నావే నాగమణి ముందే చెప్పానుగా నీ కాబోయే భర్తనని ఒట్టే ఒట్టు ఇదిగో సుందరం ఒట్టేశావు నేను అల్లటప్ప ఆడదాన్ని కాదన్న సంగతి నీకు బాగా తెలుసు అలాగే ఈ బట్టలు వేసుకురా ఏంటయ్యా ఏంటిది ప్రేమతో కుట్టా ఏ ఎవరైనా గుడ్డల మీద అందంగా పువ్వులు బొమ్మలు కుడతారు గాని ఈ అంకిలేటయ్యా ఇది ఒక రకమైన లెక్క ఇలాంటివి రెండు కుట్టే ఒకటి మన ఎలిజబెత్ ట్రైలర్ లేదు దానికి పంపే రెండోది ఇది ఇందులో సున్నాలు లేవు కదూ సున్నాలు ఎన్ని ఉన్నాయో లెక్క పెడితే గవర్నమెంట్ వాళ్ళు పాతిక వేలు ఇస్తారు మనం పెళ్లి చేసుకుని హాయిగా ఉండొచ్చు అయితే లెక్కెట్టేద్దామా सुंदर ई रईका एंत बो का वी आमात्र वे वैसेगा जाकेट सिनेमा स्टार निजमे अंत अंटर ఇట్లాంటి జాకెట్ నాలుగు కుట్టి పెట్టవు నాలుగేం కర్మ ఏడు వారాల నగలగా ఏడు వారాల జాకెట్లు కుట్టి పెడతాను మరి నాకేం ఇస్తావు నాగమణి దగ్గర ఏముంది బొండారు కొబ్బరి పీచు తప్ప అలా కాదు నాగమణి చేతితో చేసిన చేపల పులుసు తింటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉంటావని ఎవరు చెప్తా ఎవరేంటి కోనసీమంతా కోడే కూస్తుంటేను అంత మనసైతే రాత్రి భోజనానికి రండి మీరు ఇద్దరు ఇద్దరు మోనా ఎందుకు నేను ఒక్కడిని వస్తా రాత్రి పూట వాడు ఉపవాసాలు చేస్తున్నాడు उपवासला पिछि तग्दे उपवास अंतर्वेदी नरसिंह स्वामी मोक्कला नागमणि ने अबे वस्ता नाकु पिच्चा చంద్రుడి కోసం ఈ కలువ పువ్వు జమజచ్చ కోసం నేను ఏది నోర్తేరు ఆ అబ్బా ఎంత ఎర్రగా పండిందో అంటే నీకు పెళ్ళాం మీద ప్రేమ ఎక్కువన్నమాట నీ నాలుక కూడా ఎర్రబడింది అంటే నీకు కూడా మొగుడు మీద చి ఓ సుందరం ఇప్పుడు నాలుకే కాదు బుగ్గలు కూడా ఎర్రబడ్డాయి అది సరే ఇప్పుడు నీకు ఎన్నేళ్ళు పోన్ నేను చెప్పనా 19 అట్ట కనిపిస్తున్నానా అసలు ఈ గౌన్ వేసుకున్నావు అంటే 12 గౌనా నైట్ గౌను ఈ దేశాల్లో దొరసానం లేసుకుంటారు అయితే రేపు సంతకేసుకు వెళ్ళిపోనా సంతక అమ్మో సంతక జనాలంతా పడి చేస్తారు ఇది పడుకోబోయేటప్పుడు వేసుకోవాలి అప్పుడు బోల్డ్ అని ఇంగ్లీష్ కళ్ళొస్తాయి అసలు ఇంగ్లీష్ సినిమాల్లో ఎలిజబెత్ అనే ఒక యాక్టర్ ఉండేది అలాగా ఆది వేసుకున్న గౌన్ చూసి జనాలంతా ఎర్రెత్తిపోయేవాళ్ళంట ఆ అది యాక్ట్ చేసిన సినిమాలు ఏడాది కోతి ఆడేసాయి తనంత గొప్పదాని అవడానికి కారణం ఆ గౌనేనని అది కుట్టిన టైలర్ ని పెళ్లి చేసుకుని తన ఎలిజబెత్ టైలర్ అయిపోయింది ఆ సరిపోయిందా లేదా చూసుకో ఆ పోని నన్ను తొడగమంటావా చి సిగ్గలేకపోతే సరి వదాగా ఆవేశపడ్డం ఎలాగూ పల్తన గౌను వేసుకుని బయటికి వస్తుందిగా అప్పుడు పుట్టుబచ్చ చూసేయచ్చు
లోపలంగా వేసుకొచ్చావుగా ఇంకా జమ చచ్చేం కనిపిస్తుంది అదే ఎలిజబెత్తల మాత్రమే నో టైలర్లా లేవని ఏంటి సుందరం అది అదే అది జమజా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం షాలిమార్ తెలుగు హిందీ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి